నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడేస్ రిపోర్ట్. నేను సాయి. సమస్యలు, పరిష్కారాలు, నిపుణుల అభిప్రాయాలు, విశ్లేషకుల అంచనాలు, జనం గళం, జాతి నినాదం, ఇలా పలు అంశాలను లోతుగా విశ్లేషించే కార్యక్రమమే భారత్ టుడేస్ రిపోర్ట్. జీఎస్టీ అమలుతో భారత్ 138 దేశాల సరసన నిలిచింది. దేశ చరిత్రలో అతిపెద్ద ఆర్థిక సంస్కరణ చేపట్టిన మోడీ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు, ఆర్థిక రంగాన్ని పరిపుష్టం చేసేందుకు చర్యలు చేపట్టింది. జీఎస్టీ అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, దేశవ్యాప్తంగా ఒకే విపణిని స్థాపించడంలో ముందడుగు వేసింది. దేశీయ పరిశ్రమలకు ఊతమివ్వడం, మేక్ ఇన్ ఇండియాను మరింత ముందుకు తీసుకెళ్లడంలో జీఎస్టీ కీలక పాత్ర పోషించనుందని చెబుతోంది. మరి జీఎస్టీ అమలు తర్వాత పరిస్థితులేంటి? వ్యాపార వాణిజ్యం ఎలా సాగుతున్నాయి? ప్రజలకు ఏం మేలు కలుగుతోంది? సామాన్యుల దృష్టిలో జీఎస్టీ లాభమా నష్టమా? ఎవరికి ఉపయోగం? జీఎస్టీ పన్నుల విధానం దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపిస్తుందని, దేశీయ మార్కెట్ విస్తరించి ఎగుమతులు పెరిగితే దేశ స్థూల జాతీయ ఆదాయం పెరుగుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు. దేశంలో పరిశ్రమలకు ఉత్పత్తి వ్యయం తగ్గి వినియోగదారులకు తక్కువ ధరలకే వస్తువులు లభిస్తాయని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. జీఎస్టీ వల్ల మేక్ ఇన్ ఇండియా లాంటి కేంద్ర పథకాలు ఉత్పత్తి రంగంలో మరింత అభివృద్ధి సాధిస్తాయని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. జీఎస్టీతో దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీస్తుందని పారిశ్రామిక ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. జీడీపీ ఎంత లేదన్నా ఏటా అదనంగా 2% చొప్పున పెరుగుతుందని పారిశ్రామికవేత్తలు ఇప్పటికే అనేక సార్లు బహిరంగంగానే ప్రకటించారు. అటు జీఎస్టీ వల్ల ఉత్పత్తి ఖర్చులు తగ్గి ఎగుమతులు సైతం పెరుగుతాయని వ్యాపార వాణిజ్య సంఘాలు చెప్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా సక్సెస్ కూడా జీఎస్టీతో ముడిపడి ఉందని మోదీ సర్కార్ భావిస్తోంది. ఇప్పటి వరకు ఒక ఉత్పత్తికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పన్ను వసూలు చేశారు. కానీ జీఎస్టీ అమలుతో దేశవ్యాప్తంగా ఒకే రకంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల వినియోగదారునికి వ్యయం తగ్గే అవకాశం ఉంది. స్థూల జాతీయోత్పత్తి కూడా 0.9 నుంచి 1.7% వరకు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జీఎస్టీ అమలు ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఆ తరహా పన్ను పద్ధతిని అమలు చేస్తున్న 138 దేశాల సరసన భారతదేశం చేరింది. ఆర్థిక వ్యవస్థ పరంగా తీసుకుంటే దేశవ్యాప్తంగా ఒకే విపణిని స్థాపించడం, విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం అందించడం, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని బలోపేతం చేయడం, ఆర్థిక లావాదేవీలు పెంపొందించడం వల్ల ఉపాధి కల్పనకు ప్రోత్సాహం అందుతుంది. వాణిజ్య పారిశ్రామిక రంగాల పరంగా తీసుకుంటే పన్ను నిర్వహణ ఖర్చుల నుంచి విముక్తి, వేర్వేరు పన్నుల చెల్లింపులపై వేర్వేరు రికార్డులు కలిగి ఉండాల్సిన అవసరం లేదు. సమాచార సాంకేతిక సేవల విస్తృత వాడకం ద్వారా పన్ను చెల్లింపుదారులకు అధికార వ్యవస్థకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు దాదాపు ఉండవు. నిజానికి జీఎస్టీ అమలుపై కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. నిత్యావసరాలు, ఎక్కువ వినియోగంలో ఉన్న వస్తువులపై పన్ను రేటు తక్కువ శాతంగానే ఉంది. కొన్నింటిపై అసలు పన్ను లేదు, కానీ లగ్జరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ విషయంలో మాత్రం పన్ను పోటు తప్పదు. ఇది భారతదేశంలో జీవన శైలిపై ప్రభావం చూపడం ఖాయం. ఉదాహరణకు, ఒక ధనవంతుడు లగ్జరీ కారును కొనగలడు, కానీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు చిన్న కారును కొనాలన్నా ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకోవాల్సిందే. పైగా ఈ మధ్య కాలంలో దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి వారు కూడా లగ్జరీకి బాగా అలవాటు పడుతున్నారు. వారు చేసే ఖర్చులు కూడా పెరుగుతూ వస్తున్నాయి. అయితే వస్తువుల వినియోగం పెరుగుతోంది, కొన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది కూడా. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతం సంగతేమో కానీ విదేశాలకు భారీగానే పన్నులు చెల్లించాల్సి వస్తోంది. అందుకే ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా నినాదం అందుకుంది. భారతదేశం అన్ని రంగాల్లోనూ ప్రగతి సాధించి ఇతర దేశాలకు ఎగుమతులు చేయగలిగినప్పుడే మన దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా, సౌష్ఠవంగా ఉంటుంది. అది జరగాలంటే
ముందు మధ్యతరగతి పేదల కనీస అవసరాలు తీరాలి. అందుకే జీఎస్టీలోనూ నిత్యావసరాలు, విడి వస్తువుల ధరలను పన్ను నుంచి మినహాయించారు. కొన్నింటికి తక్కువ పన్ను విధించారు. విలాసవంతమైన వాటికి 18 నుంచి 28% పన్ను విధించారు. దీని ద్వారా దేశంలో విలాసవంతమైన వస్తువుల వినియోగం తగ్గుతుంది. చాలా వరకు లగ్జరీ సామాగ్రి విదేశాల నుంచి దిగుమతి చేసుకునేదే. మన దేశీయంగా ఉత్పత్తి చేసిన వాటిని ఎక్కువగా వినియోగిస్తే అది మన జీడీపీని పెంచుతుంది. కానీ విదేశీ వస్తువులు, బ్రాండ్లను విరివిగా వాడడం ద్వారా ఆ దేశపు ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం తప్ప మన దేశానికి వచ్చే లాభం ఉండదు. ఈ దిశగాను జీఎస్టీలో అనేక తర్జన భర్జనలు చేశారు. అందుకే పన్ను శాతం రేట్లను నిశితంగా పరిశీలిస్తే విలాసాలకు ఎక్కువ పన్ను పోటు పడింది. మొత్తానికి దేశీయ ఉత్పత్తులకు గిరాకీ, మార్కెటింగ్, ఇతర సౌకర్యాలను పెంచడం ద్వారా మన జీడీపీ దేశ ఆర్థికాభివృద్ధి ప్రగతి పథంలో పయనిస్తుందనేది కేంద్రం భావన. అయితే మొదట్లో కొన్ని వర్గాలకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తినా భవిష్యత్లో మాత్రం దేశాభివృద్ధికి జీఎస్టీ ఆర్థికంగాను, సామాజికంగాను ప్రగతి బాట పట్టిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వ్యాపార వర్గాలకు కూడా జీఎస్టీతో వెసులుబాటు కలుగుతుందని, భారత్ ను ఉత్పత్తి రంగంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దే అవకాశం దీని ద్వారా మాత్రమే కలుగుతోందని ఆర్థిక నిపుణుల భావన. నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. నెలలు తరబడి క్యూలో నిల్చొని మరీ కేంద్రం నిర్ణయానికి ప్రజలు మద్దతు పలికారు. దానికి కారణం ఒకటే, మన జీవితాలు మున్ముందు మెరుగుపడతాయని. 6 నెలల అనంతరం జీఎస్టీ అమల్లోకి తెచ్చారు. దీనికి దేశం యావత్తు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక స్వాతంత్ర్యం స్వావలంబనకు చిరునామాగా నిలుస్తుందని సంబరపడుతోంది. మరి ఆ ఫలితాలు సామాన్యులకు, పేద మధ్యతరగతి వర్గాలకే కాకుండా ఉన్నత వర్గాలకు కూడా సంతృప్తిని కలిగించేలా ఉన్నప్పుడే నిజమైన విజయం ఆస్వాదించినట్లు. జీఎస్టీ ఫలితాలను మున్ముందు ఎంతవరకు మనం అనుభవిస్తామనేది త్వరలోనే తెలియనుంది. వన్ నేషన్ వన్ ట్యాక్స్, జీఎస్టీ. జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది యాక్ట్ ప్రకారం ఉన్న నేమ్ అయితే గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని ప్రధాని మోడీ చెబుతున్నారు. నిజంగా అంత మంచిగా, అంత సింపుల్ గా ఈ టాక్సేషన్ విధానం ప్రస్తుతం కనబడుతోందా? ముఖ్యంగా వ్యాపార వర్గాల నుంచి ఎటువంటి స్పందన వస్తుందన్న దాని గురించి, అదేవిధంగా వినియోగదారుడికి ఇది ఎంతవరకు లాభదాయకంగా ఉంది, ఒకవేళ నష్టాలు ఏమైనా ఉన్నాయా, ఇటువంటి అంశాల గురించి మీరు ఈరోజు ఉదయం నుంచి కూడా భారత్ టుడేస్ రిపోర్ట్ ద్వారా వరుస కథనాలను మీరు వీక్షించారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటివరకు కొంత అవగాహన అనే అంశంలో మాత్రమే కొన్ని లోపాలు ఉన్నట్టుగా కనబడుతోంది. పూర్తి స్థాయి అవగాహన కల్పించడంలో ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు పనిచేయలేదేమో అనే ఒక అభిప్రాయం అయితే ఖచ్చితంగా కనబడుతోంది. దీంతోపాటు ఇక టాక్సేషన్కి సంబంధించి కొనే వస్తువులు, ఈ వస్తువులు ఈ ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి, ఫలానా వస్తువు ఫలానా ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది, కొన్ని చీప్ అవ్వబోతున్నాయి, కొన్ని వస్తువులు చాలా కాస్ట్లీగా మారబోతున్నాయి, ఇటువంటి కోణంలో అన్ని మీడియా సంస్థలు కూడా ఒక విశ్లేషణను అయితే అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జీఎస్టీ అమల్లోకి వచ్చి 5 రోజులు అవుతున్న సందర్భం ఇది. ఈ 5 రోజుల్లో ఎటువంటి మార్పు కనబడుతోంది? గతం కంటే ఇప్పటికీ ఎంతవరకు లాభదాయకంగా, లేకపోతే ఎంతవరకు అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి ఆర్థికంగా ఎటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనబడుతున్నాయన్న దాని గురించి చర్చించబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు కమర్షియల్ ట్యాక్సెస్ పూర్వపు జాయింట్ కమిషనర్గా పనిచేసిన వ్యక్తి, అదేవిధంగా ప్రస్తుతం బీజేపీ తరఫున ఈ జీఎస్టీ విధానానికి సంబంధించి క్షేత్రస్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా వారికి అవగాహన కల్పించడంలో చురుగ్గా వ్యవహరిస్తున్న వ్యక్తి డాక్టర్ కె రవీంద్ర గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అదేవిధంగా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ వేణుగోపాలచారి గారు ఉన్నారు. మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ప్రముఖ ఆడిటర్ కూడా జీవి రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం రెడ్డి గారు అండ్ వేణుగోపాలచారి గారు అండ్ రవీంద్ర గారు, చర్చకు స్వాగతం. ముందుగా రవీంద్ర గారు, ఫస్ట్ జీఎస్టీ అమల్లోకి వచ్చి 5 రోజులు అవుతున్న సందర్భం, ఇప్పుడే మనం పూర్తి కంక్లూజన్కి రాలేకపోవచ్చు, బట్ అమలు జరుగుతున్న విధానంకి సంబంధించి మీరేం చెప్తారు? సంతృప్తికరంగానే అమలు జరుగుతోందా, ఏమైనా సమస్యలున్నాయి, ఏ సమస్యల్ని ఫేస్ చేస్తున్నారు? ముఖ్యంగా సమస్య అంటే ఉండే సమస్య అంతా అవగాహన రాహిత్యమే. ఓకే, మీరు గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అన్నారు, నేను బెస్ట్ అండ్ సింప్లెస్ట్ ట్యాక్స్ అంటాను. ఓకే, ఇంకా ముందుకెళ్ళి, ఎందుకంటే ఇంత సింప్లిఫైడ్ వర్షన్గా 17 రకాలైనటువంటి పన్నుల్ని ఒకటే పన్నుగా తీసుకొచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఉంది. ఇంతకుముందు మనం ఒక వ్యాపారం చేయాలంటే ఎన్నో రకాలైనటువంటి ఆఫీసుల చుట్టూ తిరగాలి, ఎంతో లైసెన్సులు పొందాలి, సెంట్రల్ ఎక్సైజ్కి వెళ్ళాలి. ఒక తయారీదారుడు, ఒక మ్యానుఫ్యాక్చరర్ సెంట్రల్ ఎక్సైజ్లో లైసెన్స్ తీసుకోవాలి, ఒక సేవ
కలిగించేవాళ్ళు సర్వీస్ ట్యాక్స్ లో లైసెన్స్ తీసుకోవాలి. ఇంకా వ్యాట్ అంటే ప్రతి ఒక్కరు తీసుకునేవాళ్ళు. చిన్న 7,50,000 నుంచి ప్రతి ఒక్కరు వ్యాట్ లైసెన్స్ లేకుండా జరగదు. ఇంకా దాంతో పాటు ఎన్నో అడిషనల్ సెసెస్ సర్చార్జ్లు, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ టాయిలెట్ ప్రిపరేషన్స్ అండ్ కాస్మెటిక్స్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ టెక్స్టైల్స్, ఈ విధంగా 17 రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి పరోక్ష పన్నులు మన మీద రుద్దబడినాయి. వాటిని అమలుపరిచేదానికి అధికారులకు ఎంత కష్టమో, వాటిని తెలుసుకోవడానికి కూడా అంతే, వినియోగదారుడికి అసలు తెలియదు. ఈవెన్ ఫర్ ట్రేడర్స్ కానీ బిజినెస్ మ్యాన్ కూడా ఇవన్నీ తెలుసుకోవాలంటే వ్యాపారం చేసేదానికన్నా ఇవన్నీ తెలుసుకోవడమే కష్టం వాళ్ళకి. తరువాత వ్యాపారం చేయాలి, వ్యాపారం చేస్తాడా, ఈ పనులు విధానం తీసుకుంటాడా, రోజుకు ఒక నోటిఫికేషన్. 4 సంవత్సరాలు ఈ దేశంలో వ్యాపారం చేసి 4 సంవత్సరాల ముందు నుంచి 4,000 కోట్లు ట్యాక్స్ వేశారు వోడాఫోన్ మీద. ఓకే, ఒక నిర్దిష్టమైనటువంటి ట్యాక్స్ విధానమే లేదు. ఓకే, ఎప్పటి నుంచి ట్యాక్స్ వేస్తారో కూడా తెలియదు, ఈ రోజు నుంచి కాదు. ఓకే, 4 సంవత్సరాల ముందు నుంచి తీసుకుని వచ్చి 4,000 రూపాయల ట్యాక్స్ నోకియా మీద కానీ వోడాఫోన్ మీద కానీ వేశారు. నోకియా వాళ్ళు ఈ దేశంలో మేము వ్యాపారం చేయమని వెళ్ళిపోయినారు. ఓకే, వేణుగోపాల్ చారి గారు, ఇప్పుడు భారతదేశం అంటే రాష్ట్రాల సమాహారం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా ప్రభుత్వాలకు అధికారులు ఉంటూనే కేంద్ర ప్రభుత్వంతో కలిసి సమన్వయం చేసుకుని వెళ్లే వ్యవస్థ మనది. సామాజికంగా జాతీయత పరంగా కలిసి ఉన్నాం, కానీ ఆర్థికంగా ఇన్ని రోజులు స్టేట్స్ కు ఒక ట్యాక్స్ ఉండేది, సెంట్రల్ కు ఒక ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు రెండు కలిసి ఒక దగ్గరికి వచ్చాయంటే ఆర్థికంగా సమానత్వాన్ని మనం చూపించగలుగుతున్నాం అనేది ఒక అద్భుతమైన పరిణామం ఇది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం తరపున మీరు ఢిల్లీ ప్రతినిధిగా మీరు ఉన్నారు సార్, ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న విధానం కావచ్చు, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు కావచ్చు, మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమైనా ఉన్నాయా, వాటిని ఎలా అడ్రస్ చేయగలుగుతున్నారు, అవగాహన పెంచడంలో కావచ్చు? ఇప్పుడు మోడీ గారికి బ్రిటిష్ సామ్రాజ్య వాసన ఇంకా పోలేదు, ఎందుకంటే అర్ధరాత్రి బ్రిటిష్ సావత్రం వచ్చింది ఒకటి, మొన్న డిమాండేషన్ కూడా అర్ధరాత్రి పెట్టారు, ఇప్పుడు ఇది కూడా జిఎస్టీ కూడా అర్ధరాత్రి పెట్టారు. అంటే ఇంకా వారసత్వ సంపద కొనసాగుతుంది ఒకటి. ఏదేమైనప్పటికీ కూడా అన్ని రాష్ట్రాలను కాన్ఫిడెంట్ తీసుకున్నారు విషయాన్ని జిఎస్టీ అమలయ్యేటప్పటికీ. గతంలో కూడా వ్యాట్ అమలైంది, కానీ వ్యాట్లో కొంచెం గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి గత ప్రభుత్వ హయాంలో. అప్పుడు డబ్బు కూడా ఇంకా అందరికి ఇస్తానన్న డబ్బు కూడా రాలేదు. కానీ ఇప్పుడు జిఎస్టీ కూడా ఏంటంటే 18 సమావేశాలు దాదాపు పెట్టడం జరిగింది, పెట్టి అన్ని రాష్ట్రాల్లో కాన్ఫిడెంట్ తీసుకున్నారు. ఓకే, ఏ రాష్ట్రం అభిప్రాయం చెప్పినప్పటికీ కూడా ప్రతి రాష్ట్రంలో వాళ్ళ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మేము కూడా చెప్పాము, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, ఇటు డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కానీ, ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద దాదాపు 25,000 కోట్ల రూపాయలు పన్నులు వర్కింగ్ ఎక్కువ వస్తున్నాయి. దీనికి మాకు ఎగ్జెంప్షన్ కావాలి, ముఖ్యంగా గ్రైనేట్, ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ గ్రైండ్ కార్మికులు 2.5 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు, దాని మీద జిఎస్టీ పెంచడం వల్ల ఉన్నది. తర్వాత ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ, ఇప్పుడు మామూలుగా హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇప్పుడు మనకు కానీ బాలీవుడ్ తోటి కంపేర్ చేసే విధంగా అన్ని ట్యాక్సేషన్ ఉపయోగించారు. థియేటర్లు 100 నామిని పెట్టేసి 100 సీట్లు 200 సీట్లు అని, అంటే ఇటువంటి అన్ని కూడా మేము 34 సవరణలు ఇచ్చాము కేంద్ర ప్రభుత్వానికి. ఓకే, ఇచ్చాము, ఇచ్చినాక ఓకే, మా అరుణ్ జైట్లీ గారు ఏమన్నారు, తప్పకుండా, ఎందుకంటే ఎవ్రీ 1 మంత్ ఒకసారి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అవుతుంది, ఫైనాన్స్ కమిటీ మీటింగ్, అందరు మళ్ళీ వస్తారు, డిపెండ్ అప్ ఆన్ ద స్టేట్ చేస్తామని చెప్పిన దానికే తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణంగా జిఎస్టీకి మద్దతు ఇచ్చింది. ఓకే, ఎందుకంటే ఆర్థికంగా పెరగాలి, ఏ విషయంలో 7-10% రావాలి. అంటే ఈరోజు మరి గ్రోత్ రేట్ ఎక్కువ అవుతుందని చెప్పినప్పటికీ కూడా ఈవెన్ ఐఎంఎఫ్ వాళ్ళు 8% కన్నా ఎక్కువ రావని చెప్పారు. మానిటరీ ఫండ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు కూడా ఇంత చేసినప్పటికీ కూడా 8.5 కన్నా ఎక్కువ గ్రోత్ రేట్ రాదని చెప్పారు. కానీ విశ్లేషకులు 10 అంటున్నారు, చూడాలి, వెయిట్ చేయాలి, ఒకటి వెయిట్ చేయాలి. ఒకటి రెండో ఏంటంటే టైం పడుతుంది. ఇప్పుడు ఇప్పుడు కూడా ఏంటంటే 30 తారీఖు నాడు రాత్రి ఇంతకు చెప్పినట్టు సాయంత్రం వచ్చిన అర్ధరాత్రి వచ్చినట్టు జిఎస్టీ అర్ధరాత్రి పెట్టారు. ఇప్పుడు దాదాపు ఒక 7-8 డేస్ అవుతుంది, 8 డేస్లో 20 డేస్ దీని కొరకు ట్యాక్స్ పెంచారు. 20 డేస్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అంటే మామూలుగా 1 ఇయర్కి ఒకసారి ఉండేది, ఇప్పుడు 20 ఎవ్రీ మంత్ 20 వరకు ఆ ట్యాక్సేషన్ కలెక్షన్ చేసేసి స్టేట్ షేర్ ఎంత, సెంట్రల్ స్టేట్ ఎంత అన్న ఆలోచన వస్తుంది. దానివల్ల ఒకటి లాభం ఏంటంటే, మీరు అన్నట్టు, మీరు ఇందాక చెప్పినట్టు, మన రవీంద్ర గారు చెప్పినట్టు, ఒకటి ఇప్పుడు మనకు ఎయిర్టెల్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇప్పుడు ఎయిర్టెల్ ట్యాక్స్ ఇక్కడ మన దగ్గరికి వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోదు, అదే ఇంకా బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంటే అంత ముందు బాంబే కోయేది, ఇప్పుడు ఇక్కడ వస్తాయి. అంటే ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి, ఇటువంటివి ఉన్నాయి కనుక అల్టిమేట్గా జిఎస్టీ వల్ల రాష్ట్రాలకు ఆదాయం పెరుగుతుంది ఖచ్చితంగా. కానీ మనము దీంట్లో ఇప్పుడు ఉన్నట్టు, ఇప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇంకా క్లారిఫికేషన్ లేదు, సమ్మె చేస్తున్నారు,
స్వయంగా గుజరాత్ కానీ కొన్ని క్లారిటీ క్లారిటీ ఉందా లేదా అందుకనే మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అందరు ముఖ్యమంత్రులు లెటర్ రాశారు. ఓకే, నిన్న వెంకయ్య నాయుడు గారు కానీ అందరు లెటర్ రాసేసారు. దానికన్నా ముందే మన గౌరవ ముఖ్యమంత్రి కలవరం చంద్రశేఖర్ రావు గారు అందరు ఆఫీసర్లకు పెట్టి ఈ కమర్షియల్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫీస్ అందరినీ కూడా ప్రతి క్షేత్రం దగ్గరికి వెళ్ళి జిల్లాకి వెళ్ళి చేయాలని చెప్పేసి అంటే ఎక్కువ అవగాహన కల్పిస్తే ఆటోమేటిక్గా పబ్లిక్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ వల్లనే గందరగోళం ఉన్నది ఇప్పుడు. అవును, అదే గందరగోళం ఉండేది. ఇంకోటి మన ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే పెరిగిన తర్వాత అదే రేటు ఉంటుంది తప్ప ట్యాక్స్ తగ్గించింది వాడు రాయడు. ఇప్పుడు ట్యాక్స్ తగ్గింది అనుకోండి ఒక కమాడిటీకి, అదే రేటుతో ఉంటాడు. దానికి ఇంకా రివర్స్ సిస్టమ్ రాలే ఇంకా అది. దానికి మధ్యాహ్నం మీటింగ్ పెట్టినప్పటికి కూడా దాంట్లో విజిలెన్స్ ఉండాలి, విజిలెన్స్ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా అవగాహన కల్పించాలి. దానివల్ల ఏంటంటే అల్టిమేట్ వినియోగదారు కొరకే చేస్తున్నారు, కానీ వినియోగం నష్టపోయే అవకాశాలని ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ నాకు కూడా ఇప్పుడు సేమ్ అట్లాంటి సమస్య ఒకటి ఉంది. ఇప్పుడు చెప్తాను సార్, నేను అంతకు ముందు ఒకసారి రెడ్డి గారు మీరు అబ్జర్వ్ చేస్తున్న సమస్యలు ఏంటి? ఇప్పుడు 5 రోజుల్లో మీరు ఎప్పుడైతే లాంచ్ అవుతుందో ఆ రోజే మనం ఇదే వేదిక ద్వారా మీరు చెప్పారు చాలా సమస్యలు ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో చూస్తామని. 5 రోజుల్లో అంత తీవ్రమైన సమస్యలు మీరు అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బీజేపీ బిల్ జిఎస్టీని తీసుకొచ్చామని అడావుడు చేసి ఆ సంబరాల్లో మునిగి అట్లా టైం వేస్ట్ చేస్తున్నారు. కానీ అసలు ఈ సంబరాలను పక్కన పెట్టి దీని ముందు అవగాహన కల్పిద్దామని ఈ రోజు కూడా రాలేదు వాళ్ళకి. ఎంతసేపు మేము జిఎస్టీ తీసుకొచ్చాము, దీనివల్ల లాభాలు ఎక్కువ ఉన్నాయి, బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి, జీడిపి పెరిగిపోతుంది, తర్వాత ఎంఎన్సీస్ అన్ని ఇండియాలో వచ్చేసి కంపెనీస్ పెడితే సింప్లిఫైడ్ అయిపోయింది అని చెప్తున్నారు. అవగాహన కార్యక్రమం అనేది ఇంతవరకు కల్పించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండో విషయం ఏంటంటే పదే పదే బీజేపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే 17 ట్యాక్స్లు 20 ట్యాక్స్లు మెర్జ్ చేసినారంటారు. అది నేనేమంటానంటే అది వాస్తవం కాదంటారు. ఉన్నది ఇండియాలో 3 ముఖ్యమైన ట్యాక్సులు, రాష్ట్రాలకు సంబంధించిన వ్యాటు, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఎక్సైజు అండ్ సర్వీస్ ట్యాక్స్, ఈ 3 ముఖ్యమైన ట్యాక్సులు. ఇక మిగతా విషయాలకు వచ్చేసేట్లకి ఏంటంటే మహారాష్ట్రలో ఆక్ట్రాయ్ అనొచ్చు, మన రాష్ట్రంలో ఎంట్రీ ట్యాక్స్ అనొచ్చు, ఒకటే పేరు. అది దాన్ని ఏమంటున్నారంటే ఆక్ట్రాయ్ ఎంట్రీ ట్యాక్స్ 2 ట్యాక్స్లు అంటారు. అది 2 ట్యాక్స్లు కాదు, పేరు మార్చారు ఇండియా మొత్తం. ఫస్ట్ది స్వచ్ఛ భారత్ సెస్, కృషి కళ్యాణ్ సెస్, ఎడ్యుకేషన్ సెస్, సెకండరీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ సెస్, ఇవన్నీ సెస్సులు, సర్చార్జ్, ఇవన్నీ ట్యాక్సులు కాదు సెస్సులు, అంటే ట్యాక్స్ మీద వేసాయి. ఇవన్నిటిను మెర్జ్ చేశారు కాదనం. ఇవన్నీ కూడా గతంలో సెస్సులు ఉన్నాయి అని చెప్పేసి ఒక భ్రమ కలిగించి కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ నుంచి అట్లా ట్యూన్ చేసేసి అందరికీ ఇన్ని కల్పించి అన్ని తగ్గించి ఈరోజు మేము తక్కువ రేట్ వేస్తున్నామని చెప్పారు. అవి ముఖ్యంగా ఉన్నది 3 రేట్లు మేజర్గా. ఇవన్నీ ఎడ్యుకేషన్ సెస్ కానీ సెస్ కానీ ఇవన్నీ 1%, 0.5% ఇవన్నీ. అంటే నేను రవీంద్ర గారితో నేను సార్తో డిఫీట్ చేయాలి కదా సార్, డిఫరెన్స్ అంటే అభిప్రాయం మీరు ఎందుకంటే మీరు ఏంటంటే వారు ఏంటంటే ఇప్పుడు సిఐఐకి కన్సల్టెంట్గా ఉన్నారు కాబట్టి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను లేవు అని చెప్పట్లేదు. అవన్నీ ఉన్నవే, అవన్నీ మెర్జ్ అయినవే. సార్ ఏదో చెప్పాడో 17 ఉన్నవే, కాకపోతే ఒక పోర్షన్ ఎంత అంటే 0.1%. ఓకే, 100లో 1% సెపరేట్ సెపరేట్ యాక్ట్స్ ఉన్నాయి. లగ్జరీ ట్యాక్స్ ఉండేది, యాక్ట్స్ ఉన్నవి, ఎంట్రీ ట్యాక్స్ ఉండేది, అమ్యూజ్మెంట్ ట్యాక్స్ ఉండేది, హార్స్ రేస్ బెట్టింగ్ ట్యాక్స్ ఉండేది, లగ్జరీ ట్యాక్స్ ఉండేది. ఎంట్రీ ట్యాక్స్ ఉందనుకోండి, ఉదాహరణకి హార్స్ రేస్ అండ్ బెట్టింగ్ ట్యాక్స్, అంటే ఎంట్రీ ట్యాక్స్ ఉందనుకోండి, ఒక ఎంటర్టైన్మెంట్ చెప్పాలనుకున్నది ఏంటంటే మార్చింది ఏం లేదు అని అంటున్నారు. మార్చింది ఏం లేదని కాదు, ఫస్ట్ అడావుడు తగ్గించేసి ఇప్పుడు ఏంటంటే క్లబ్ చేసిన తర్వాత ఇలా ధరలు తగ్గుతాయి. వాస్తవంగా వీళ్ళు ధరలు తగ్గడానికి అవకాశం లేదు. ఎక్కడ ధరలు ఎప్పుడు తగ్గుతాయి? వీళ్ళు ఏమన్నా రా మెటీరియల్ ఫ్రీగా ఇస్తున్నారు, తక్కువ డిస్కౌంట్ ఇవ్వట్లేదు సెంట్రల్ గవర్నమెంట్. ధరలు తగ్గుతాయని చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే మేము ట్యాక్సులు తగ్గించామని చెబుతున్నారు. ట్యాక్సులు ఎక్కడ తగ్గించలేదు. ఎక్సైజు వ్యాట్ కలిపితే ఎంత వస్తుందో అంతే ఈ రోజు జిఎస్టీ కింద ఫిక్స్ అయ్యింది సార్. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లోనే రెడ్డి గారు చెప్పిన అంశమే ఏంటంటే ట్యాక్సులు తగ్గలేదు, రేట్ ఎలా తగ్గుతుంది? ఎలా తగ్గుతుంది వినియోగదారులకు రేట్ ఎలా తగ్గుతుంది? చాలా వరకు ట్యాక్సులు తగ్గాయా? తీసివేయబడ్డాయి కూడా చాలా వరకు. నిత్య అవసరాలైనటువంటి సామాన్యుడు, ప్రతి ఒక్కరు సామాన్యుడైనా కానీ చాలా లగ్జరీస్ పర్సన్ కానీ ధనికుడికి కానీ ఇంట్లో ఉండాల్సిన వస్తువుల మీద అంతా ట్యాక్సులు తీసేశారు. మేము ప్రభుత్వంలో పనిచేసేటప్పుడు కూడా ఎన్నోసార్లు చెప్పాం బియ్యం మీద ట్యాక్స్ ఏంటని. ప్రతిసారి రైస్ మిల్లు మీద ఇన్స్పెక్షన్లు చేస్తున్నారు. అదే చెప్తా, అదే ఒక అవగాహన లోపం. అవగాహన లోపం అంటే రెడ్డి గారికి ఉంది అవగాహన, జనరల్ గా లేని అవగాహన చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ప్యాకేజ్డ్ అన్నారు, అందరూ ఏమనుకుంటున్నారంటే ఒక 5 కేజీలు బియ్యాన్ని ఒక కవర్లో పెట్టి ప్యాక్ చేసేసి అమితే దాని మీద ట్యాక్స్ ఉందనుకుంటున్నారు. అది కాదు, అక్కడ ప్యాకేజ్ అంటే రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ ఉంటేనే ట్యాక్స్. ఇప్పుడు గోధుమ పిండి ఉందండి, ట్యాక్స్ లేదు. అదే ఆశీర్వాద్ వాళ్ళు ట్రేడ్ మార్క్ కింద వాళ్ళ ఆశీర్వాద్ బ్రాండ్ని వాళ్ళ బొమ్మని రిజిస్టర్ చేసుకొని అప్పుడు దాన్ని ప్యాక్ చేసి అమ్మితేనే 5%.
రిజిస్టర్డ్ ట్రేడ్మార్క్ ఉండాలి, అటువంటివే వాటికే ట్యాక్స్. అంతేగాని మీరు 5 కేజీలు దాన్ని మామూలు కవర్లో పెట్టేసి మీ రామా అండ్ కంపెనీని మీ షాప్ పేరు రాసుకొని ఒకవేళ ఆశీర్వాద్ వాళ్ళు కూడా రిజిస్టర్డ్ ట్రేడ్మార్క్ కాకపోతే దాని మీద ట్యాక్స్ లేదు. ట్రేడ్మార్క్ ప్యాటెంట్ యాక్ట్ ఉంది కదా. ఇప్పుడు సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, వారు వాళ్ళు వాళ్ళకు వాళ్ళు చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని, ఇప్పుడు పప్పులు కానీ ఉప్పులు కానీ వాళ్ళు ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు, సూపర్ మార్కెట్ పేరు పెట్టుకుని అమ్ముతారు, దానికి ఉంటుందా? వాళ్ళు ట్రేడ్ మార్క్ కింద రిజిస్టర్ చేశారా, చేసుకున్నారా లేదా? ఓకే, ఇదంతా అవగాహన లేకుండా ఒక మనకు మార్పు అవసరం లేదండి. మనం ఉండే విధానంలోనే ఉండాలా, ఏ కాలంలో మనం ఎట్లా బతికామో అదే విధంగా అనేటువంటి ఆలోచనతోనే ఇదంతా జరుగుతుంది. కానీ చాలా ప్రోగ్రెసివ్ ట్యాక్స్, గ్రేటెస్ట్ రిఫార్మ్ ఇన్ ది ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ ఆర్ డైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. మనకు అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పుడు రవీంద్ర సార్ చెప్పింది 100% కరెక్ట్. ప్యాకేజీ దానికి అనేది ట్యాక్స్ లేదు. జనరల్ ప్యాకేజ్ చేసుకుంటే జనరల్ ప్యాకేజ్ చేసుకుని అమ్మాలి. ఎవరు రైస్ను కందుల్ని ఇట్లా చేతుల్లో పెట్టుకుని పోయి అమ్మలేరు, జనరల్ ప్యాకేజ్ ఉంటుంది. రవీంద్ర గారు చెప్పింది ట్రేడ్ మార్కెట్ ఇప్పుడు వేసుకుంటే ట్యాక్స్ ఉంటుంది, అది అబ్సల్యూట్ కరెక్ట్. కానీ తినే ఆహార పదార్థాలే కదా ఇవి, ట్యాక్స్లు ఎవరు కడుతున్నారు? చివరికి కన్జూమర్ కట్టాలి. కన్జూమర్స్ అంటే ఎవరు? ప్రజలే కదా. అంటే నువ్వు ట్యాక్స్ వేస్తున్నావు అంటే ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నావు అంటే ఎవరైతే నాన్ రిజిస్టర్డ్ ట్యాక్స్ లేదు కదా, ట్రేడ్ మార్క్ ఉంటే ట్యాక్స్. వాట్ ఇస్ దట్ మీన్? ఇప్పుడు రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ ఉంటే ఒక బ్రాండ్ ఉంది అనుకోండి, సార్ చెప్పిన ఎగ్జాంపుల్ నేను తీసుకుంటా, ఆశీర్వాద్ గోధుమ పిండి ఉంది, ఆశీర్వాద్ గోధుమ పిండికి అమ్మితే ట్యాక్స్ ఉంటుంది. అదే గోధుమ పిండి నా బ్రాండ్ తీసేసి అమ్మితే ట్యాక్స్ లేదు, కరెక్టా? కానీ బ్రాండ్ లేకుండా వాడు ఈ రోజు అమ్ముకునే పరిస్థితి లేదు. రీజన్ ఏంటంటే జిఎస్టీలో అది కూడా చెప్పగలను. రీజన్ ఏంటంటే తను అమ్మాలంటే ఇంకోసారి ఇన్పుట్ మెటీరియల్ కొనుక్కోవాలి. తను ఇన్పుట్ మెటీరియల్ కొనుక్కోవాలంటే అతను రిజిస్టర్డ్ డీలర్ అయితే తనకు అమ్ముతారు, ఓకేనా? తను ఇన్పుట్ రిజిస్టర్డ్ డీలర్ కానప్పుడు తనకు అమ్మరు, ఓకేనా? అమ్మనప్పుడు తన వ్యాపారం ఎలా చేసుకుంటాడు? సో ఆ వ్యాపారాలు పోయినవి. సో స్లోగా ఏం చేయాలనుకుంటాడు? కార్పొరేటైజ్ చేయాలనుకుంటున్నాడు. ఓకే, కార్పొరేటైజ్ చేసేసి చిన్న సార్ నేను ఒకటి మాత్రం చెప్పగలను సార్, జిఎస్టీ వలన డిమానిటైజేషన్ అప్పుడు నేను చెప్పాను డిజాస్టర్ ఉంటుంది, జూన్లో చూసుకోమని అదే జరిగింది. ఈరోజు కూడా నేను చెప్తున్నా, జిఎస్టీ వలన దేశానికి ఇప్పుడు వచ్చేదానికంటే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది, దాన్ని నేను కాదన్నాను సార్. అదేవిధంగా డిజాస్టర్ ఏంటో చెప్పమంటారా? జిఎస్టీ వలన ఒక 1 ఇయర్ తర్వాత స్మాల్ అండ్ మీడియం స్కేల్ బిజినెస్ వల్ల ఎన్ని మూత పడతాయో చూసుకోండి సార్. ఇది కాదని చెప్పగలండి? ఇక్కడ మనం ఎప్పుడు సార్ మనము ఎంఎన్సీలు డెవలప్ అయితే జీడిపిని కాదన్న, అది కావాలి. రెడ్డి గారు ఏం చెప్పారు? ఆ ట్రేడర్లో బతకాలి మనకి. రవీంద్ర గారు, రెడ్డి గారు ఏమన్నారు? చిన్న చిన్న ట్రేడర్స్ నుంచి కొను ట్యాక్సే లేనప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్సే కడతాం. చిన్న ట్రేడర్ అయినా పెద్ద ట్రేడర్ అయినా గోధుమ పిండి, సార్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, గోధుమ పిండి ఆశీర్వాద్ గోధుమ పిండి ఎంత అండి కేజీ తెలుసా మీకు? 110 రూపాయలు. ఆర్డినరీ ప్యాక్ చేసిన గోధుమ పిండి 5 కేజీలు కదా, కేజీ అనుకుంటా, కేజీ 50 రూపాయలు. చాలా తేడా ఉంది ఇక్కడండి. ఈ ట్యాక్స్ ప్రిపేర్ చేసిందంతా మన ఇండియా. కొంతమంది కూడా అంటున్నారు ఒకటే రకమైన ట్యాక్స్ ఉండాలి కదా, 4 రకాలమైన ట్యాక్స్ ఏంది, ఏకీకృత పన్ను అంటే ఏమి, సింగపూర్లో ఒక రకమైన ట్యాక్స్ ఉంది, ఆస్ట్రేలియాలో ఒకటే ట్యాక్స్ ఉంది 7% ఉంది, ఇంకో చోట 20% ఉందంటే మన దేశం పేద దేశం, మధ్యతరగతి ప్రజలుండే దేశం, అప్పర్ మిడిల్ క్లాస్ ఉండే దేశం, బడ్జెట్ సార్ మంది పేద దేశం, రిచ్ పీపుల్ ఉండే దేశం, ఒకటే ట్యాక్స్ అంటే కుదరదు. అంటే మీరు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మీరు హవాయి చెప్పుల మీద మెర్సిడీస్ కార్ మీద ఒక రకమైన ట్యాక్స్ ఇస్తారా? సరే, ఆ స్లాబ్ రేట్ తగ్గినప్పుడు 18% నుంచి 5% స్లాబ్ లోకి ఒక వస్తువు వచ్చినట్లయితే ధరలు తగ్గిస్తారా అని ఒక మేజర్ పాయింట్ అది రేస్ చేశారు. నిజంగా తగ్గించే వ్యవస్థ మన దగ్గర లేదేమో అనిపిస్తుంది. మొత్తం పూర్తి చెప్తారా? దాన్ని ఇప్పుడు ఏంటంటే యాంటీ ప్రాఫిట్ క్లాజ్ అని చెప్పి 161 ప్రకారంగా క్లాజ్ లో ఉన్నది, అది ఇది జిఎస్టీ యాక్ట్ లో ఉన్నది. 18 సమావేశాలు జరిపినారు, 18 సమావేశాలు జరిపినారు, లాస్ట్ 30 తారీఖు ఉదయం కూడా జరిపినారు. అయితే ఆ క్లాజ్ ఉన్నప్పటికీ కూడా దాని ఇంప్లిమెంటేషన్ చర్చ ఎక్కడ జరగలేదు. 18 సమావేశాల్లో కూడా యాంటీ ప్రాఫిట్ క్లాజ్ పెట్టాలన్న అంటే చర్చ జరగలేదు. క్లాజ్ ఉన్నది కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. మన భారతదేశంలో ఏంటి, సామాన్యుడు వాడు రోజు పెరిగిందా లేదా అని చూడడు. వాడు షాప్ పోయి నిన్న 10 రూపాయలు అంటే వాళ్ళు 15 రూపాయలు అంటే ఇస్తాడు, తిట్టుకుంటాడు ఆ ప్రభుత్వాన్నో లేకుంటే ఎవరో తిట్టుకుంటాడు, రెండు ఉద్యోగస్తులు తిట్టుకుంటాడు, కావాలి కలక వాళ్ళని దొరుకుతారు కదా, ఎవరో తిట్టుకుంటాడు. కానీ ఇది జిఎస్టీ పటిష్టంగా చేసినప్పటికీ కూడా ఇటువంటి లూప్హోల్స్ ఉన్నాయి. కనుకనే ఈరోజు పెద్దలు చెప్పినట్టు అవగాహన ఒకటి కావాలి. తర్వాత అవగాహన కన్నా ముందు గవర్నమెంట్ యాంటీ ప్రాఫిట్ క్లాజ్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి ఇక వాళ్ళే జిఎస్టీ గూడ్స్ ఇక మీకు ఇంత తగ్గింది ఇంత తగ్గింది పర్సెంటేజ్ పెరిగింది అని చెప్పేసి ప్రతి ట్రేడర్ దగ్గర కానీ లేకుంటే టౌన్లో కానీ కలెక్టర్ ద్వారా ఖచ్చితంగా టేబుల్ పెట్టియాలి. టేబుల్ పెట్టిస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాడు క్వశ్చన్ చేస్తాడు, అది తగ్గింది కానీ చెప్పేసి
ఇప్పుడు మనకు మెయిన్గా ఏంటంటే కొన్ని మంచి పనులు ఉన్నాయి కానీ కాదు. ఇప్పుడు కోలు పవర్ డిపార్ట్మెంట్లో కోల్ అంత ముందు అనుకుంటా 12.8 ఉండే 11.5 to 12% ఉండే, ఇప్పుడు 5% తగ్గింది. అంటే మామూలుగా ఈ కోల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్సే ఎక్కువ ఉన్నాయి కనుక తెలంగాణలో కానీ అన్ని చోట్ల కానీ 88% మనం థర్మల్ మీదనే ఉంటాం, పిఎల్ఎఫ్ కానీ థర్మల్ ప్రాజెక్ట్స్. దానివల్ల ఏంటంటే పవర్ కన్స్యూమర్స్కు ఇది చీప్ అవుతుంది అల్టిమేట్గా, అంటే కాలం మెరుగవుతుంది అన్ని రాష్ట్రాల్లో. కనుక ఇటువంటి మేజర్ ఉన్నప్పటికీ కూడా కానీ నార్మల్ కన్స్యూమర్ ఇప్పుడు ముఖ్యంగా చిన్న ఎంటర్ప్రైజెస్ ఏంటి, వాడు రిజిస్టర్ ట్రేడ్ దగ్గర కొనాలే వీటి వీరన్నట్టు ట్యాక్స్ కట్టడం అవసరం లేదు. కానీ దానిలో క్లాస్ కూడా ఏం చెప్పిండు, మీరు ఏం కొన్నా వస్తువులు కూడా ట్రేడర్ దగ్గర రిజిస్టర్ ట్రేడర్ దగ్గర కొనాలి, రిజిస్టర్ ట్రేడర్ ఉంటే జిఎస్టీ కనెక్షన్ కట్ అవుతారు. వీడు రిజిస్టర్ కొంటాడు చిన్న బ్యాగ్ అయినా కూడా ఇయాల్సి పే ట్యాక్స్, మళ్ళీ ఇండైరెక్ట్ కన్స్యూమర్ వస్తుంది. ఓకే సార్, రవీంద్ర గారు స్ట్రైట్ పాయింట్ సార్. ఓకే, ఇంతకుముందు మన డిమానిటైజేషన్ టైంలో కూడా ఇది పెద్ద చర్చనే. ఇప్పుడు నేను కార్డ్ స్వైప్ చేయాలన్నప్పుడు కార్డ్ స్వైప్ చేయాలనే ఉద్దేశం, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు వెళ్లాలనే ఉద్దేశంతో ఇది చేశామని చెప్పారు. కానీ ట్రాన్సాక్షన్ దగ్గరికి డైరెక్ట్గా మనం మన ఒక వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు స్వైప్ చేయాలంటే మీరు ట్యాక్స్ కట్టాలండి, నేను 5% ట్యాక్స్ కట్టాలి, ఇప్పుడు నేను బిల్లులో 5% యాడ్ చేస్తున్నాను నేను అన్న రోజులు కూడా ఉన్నాయి, సామాన్యుడికి తెలియదు. ఇప్పుడు కూడా ఏది పెరిగింది ఏది తగ్గింది అన్న విషయం సామాన్యుడికి తెలియట్లే. ఇప్పుడు దానికి ఈరోజు కొత్తగా కొన్ని డైరెక్షన్స్ సర్క్యులర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ స్టాక్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఎంఆర్పి ఉంది, ఎంఆర్పి మీద ఆ ప్రైస్ కంట్రోల్ రూల్స్ ఉంటాయి, ప్యాకేజింగ్ రూల్స్ని ఈరోజు అమెండ్ చేస్తూ దాన్ని ఏం చేశారంటే ప్రతి ఒక్కరు కొత్త రేట్లు దాని మీద ముద్రించాలా, అది ఉండాలా, పాత రేటు ఉండాలి, కొత్త రేట్ను కూడా స్టాంప్ వేయాలి లేకపోతే స్టిక్కర్ అతికించాలి, తగ్గినట్టు వెతికించాలి, పెరిగినట్టు ఇచ్చారు. గవర్నమెంట్ ఎంత స్ట్రాంగ్గా ఫీల్ అవుతుందంటే ప్రజలు దీన్ని అక్సెప్ట్ చేస్తారు, పాత రేటు పెట్టమన్నారు కొత్త రేటు మీద కూడా చూపించమన్నారు, అది తగ్గిందా ఎక్కిందా ప్రజలకు తెలియాలి. తగ్గుతాయి అన్నీ, ఎఫ్ఎంజీజీ టూత్పేస్ట్లు, ఎఫ్ఎంజీజీ అంటే తయారయ్యే వస్తువు ప్రతి ఒక్కటి తగ్గుతుంది. తగ్గకపోయినా 0.5 అట్లా ఏమన్నా పెరిగింది అనుకోండి అది కూడా అబ్జర్వ్ అయిపోతుంది. ధరలు తగ్గవు అనేటివి వెరీ రేర్ అకేషన్స్లోనే ఉన్నాయి. అది కూడా ఎందుకు ఉన్నాయంటే మనం 4 స్లాబ్ రేట్స్ పెట్టుకున్నాం. మీరు ఫర్ ఇన్స్టెన్స్ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ 15% ఉండింది, 18% చేసాం, 15% స్లాబ్ రేట్ లేదు, 12 పెట్టాలి తీసుకుపోయి, వాటిని ఈ రేట్లోనే పెట్టాలి. ఇన్ని రేట్లు పెట్టేసామనుకోండి ఇంకా అక్కడ జిఎస్టీ ఏముంది, 30 రకాల రేట్లు వచ్చేస్తాయి, మళ్ళీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అది ఎక్కడ ఆ షూకి ఎంత, లెదర్ షూకి ఎంత, ప్లాస్టిక్ షూకి ఎంత, ప్లాస్టిక్ ఫర్నిచర్ వాళ్ళు కూడా అలర్ట్ చేస్తున్నారు ఫర్నిచర్ తీసుకుని మాకు 28లో పెట్టారని. కానీ ఇప్పుడు చెప్పినట్టుగా ఆ వ్యవస్థ ఇప్పుడు అన్ని షాపుల్లో కానీ అన్ని ప్లేసుల్లో కానీ వచ్చిందా, ఆ వ్యవస్థ ఉందా? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంతకు ముందు రేట్ ఉండాలి, ఇప్పుడు జిఎస్టీ ఈ రోజు ఇచ్చారు సార్, సర్క్యులర్ ఇచ్చారు, ఇప్పుడు ఎంఆర్పి ఉంది, మాకు 3 నెలలకు సరిపోయేటటువంటి గూడ్స్ మా దగ్గర ఉన్నాయి, మేమేం చేయాలి అనేటటువంటి ఇప్పుడు ఒక మొదలు పెడితే కొన్ని సమస్యలు వస్తాయి. నడుస్తూ ఉంటే ఒక చోట రాళ్ళు ఉంటాయి, ఒక చోట ముళ్ళు ఉంటాయి, ఒక్కొక్కటి మనం సాల్వ్ చేసుకుంటూ పోదామంటే ఈ రోజు ఇచ్చిన సర్కులర్స్తో 75% సాల్వ్ అయినాయి. ఇది కూడా ఏంటి, 3 నెలల వరకు వాడచ్చన్నారు, పాత స్టాక్ మీ దగ్గర ఎంత ఉందో 90 రోజులు మీరు వాడుకోవచ్చు, దాని మీద ప్రతి ఒక్కటి ఫర్ ఇన్స్టెన్స్ టూత్పేస్ట్ 120 రూపాయలు ఉంది, అది ఉండాలి కనపడాలి పాత రేటు, దాని కింద స్టాంప్ అన్న వేయాలి, స్టిక్కర్ అన్న అతికించాలి, దాన్ని చూస్తే తగ్గిందా ఎక్కిందా తెలుస్తుంది కదా, తెలుస్తుంది. ఆ విధంగా ఇప్పుడు రేపటి నుంచి దాన్ని అమలు చేయాలి, అది చూస్తేనే మనకు తెలిసిపోతుంది ఇది తగ్గిందా లేదా అని. ఓకే, అటువంటి ఇక్కడ సమస్య అంతా మన దేశంలో ఉన్న సమస్య ఏంటంటే సార్, రూల్స్ ఉంటాయి, అమలులోనే సమస్యలు ఖచ్చితంగా అమలు చేయాలి, అమలులో ఉన్న సమస్యలు ఏంటి సార్? జిఎస్టీ కౌన్సిల్ 18 సార్లు మీటింగ్ జరిగింది, మినిట్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అని చెప్పించుకుంటే కరెక్ట్ తెలుస్తుంది మనకు దొరకపోతుంది. కరెక్ట్ వన్ వీ కెన్ అండర్స్టాండ్ ఏంటంటే 18 సార్లు మీటింగ్లో కూడా మేజర్గా బయటకు వచ్చిన వార్తా కథనం అందరూ మనకు అర్థమవుతుందంటే ఎంతసేపు సెంట్రల్ గవర్నమెంట్ తనకి ఎంత వస్తుంది, రాష్ట్రాలకు తెలియకుండా వాళ్ళకి ఎంత లాస్ చేయాలనేది ఆలోచించగాని కన్జ్యూమర్ ఆస్పెక్ట్లో రాష్ట్రాలు తీసుకుని రిప్రజెంటేషన్ ఎన్ని కన్సిడర్ చేసేవాడు. ఉదాహరణకు తెలంగాణ తీసుకుందాం, వాళ్ళు ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసింటారు, ఏది బీడీ కార్మికులది ఆలోచించండి, చేనేత కార్మికులది ఆలోచించండి, గ్రానైట్ పరిశ్రమది ఆలోచించండి, అదేవిధంగా అసంఘటిత రంగాల్లో చాలా ఉన్నాయి చిన్న చిన్న కార్మికులు పనిచేస్తున్నారు, ఎన్నిసార్లు తీసుకెళ్ళిన వాళ్ళు ఆర్థిక మంత్రి గారు రాష్ట్రాలు చాలా బాగానే మద్దతు ఇస్తున్నాయి. సమస్య ఇప్పుడు సమస్య అది కాదు, ఇప్పుడు కాంగ్రెస్ జిఎస్టీ తీసుకొచ్చింది,
పార్లమెంట్లో యాక్సెప్ట్ చేసింది, 16 రాష్ట్రాలు యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది జిఎస్టీ పర్సెంట్కి. 16 రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, చేస్తారు. ఈరోజు మిగతా రాష్ట్రాలు ఎలా యాక్సెప్ట్ చేసినా, ఎందుకు చేశారు, ఈరోజు అడగకపోయినా సరే రాష్ట్రపతి గారికి అడిగి అడిగి ఎంబడి మద్దతు ఇస్తున్నారంటే ఇంకా సెపరేట్ డిబేట్ అది, ఆ కోవలోనే ఉంటుంది. ఈ జిఎస్టీ కూడా ఎందుకు మద్దతు ఇచ్చారంటే, అది ఎందుకు ఇచ్చారు ఏంటంటే మళ్ళీ మైక్రో లెవెల్ అనలైజ్ చేస్తే అది వేరే కారణాలు చెప్పచ్చు. ఈరోజు ఏంటంటే మద్దతు ఇచ్చారు అయిపోయింది, ఎందుకు ఇచ్చారనేది ఇంకా క్వశ్చన్ కాదు. నేనేమంటానంటే ఇచ్చిన దాన్ని తప్పు పట్టకుండా ఇచ్చినందుకు సంతోషపడి నువ్వు రాష్ట్రాలకు ఎంతసేపు ఉన్న చూడు కేంద్ర ప్రభుత్వం ఎంత తీసుకోవాలని ఒక వ్యాపారవేత్త ధోరణిలోనే ఆలోచించే తప్ప. వెంగపల్చారి గారు చాలా క్లియర్గా చెప్పారు రాష్ట్రాలకు కూడా ఆదాయం పెరుగుతుంది అని. రాష్ట్రాలకు ఆదాయం తగ్గింది, కేంద్ర ప్రభుత్వం ఎంత చెప్తాను ఆదాయం పెంచుకోవాలని చూసింది, రాష్ట్రాలకి ఎట్లా తగ్గించాలని చూసింది. సరే రాష్ట్రాలకు కూడా ఏంటంటే జిఎస్టీలో లాభం వస్తున్నారు, ఆర్థిక మంత్రి గారు ఈటల 2,500 కోట్లు లాస్ వస్తుందని చెప్పడం జరిగింది. ఇది డ్యూ కోర్స్ ఒక 3 నెలలు 6 నెలలు తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకి 14% క్లాస్ పెట్టారు, అంటే గతంలో వచ్చిన దానికంటే 14% ప్రాఫిట్ యాడ్ చేసి ఎక్స్పెక్టేషన్ ట్యాక్స్ పెడతారు, గ్రోత్ రేట్ పెడతారు. అంత రీచ్ కాకపోతే లాస్ వచ్చినట్టు, అంత దాటితే రీచ్ అయినట్టు. కానీ అది ఎంతవరకు సైంటిఫిక్ 14% టు దట్ ఎక్స్టెంట్ ఇన్ఫ్లేషన్ కన్సిస్ మళ్ళీ సెపరేట్ డిస్కస్. అయితే ఇక్కడ ఏమంటారంటే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పి లాభాలు కాన్సిడర్ చూస్తున్నారు, లాభాలు వస్తున్నాయంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి లాభాలు, ఆకాంక్షించి ఊడిపడుతున్నాయి లాభాలు, ఎవరు ఇస్తున్నారు ఆ లాభాలు, ఎవరు జోబు నుంచి తీసుకుంటున్నారు, మరి ఎందుకు తీసుకోవాలి అంత లాభాలు గుంజుకు. సార్ ప్రభుత్వం అంటే అదే కార్పొరేట్ కంపెనీ కాదు సార్, ప్రభుత్వం అంటే సాయి గారు నేను ఏమంటానంటే ఈ రోజు కంపెనీకి ఇవ్వట్లేదు డబ్బులు, కార్పొరేట్ కంపెనీకి ఇస్తే కాదు కదా, కార్పొరేట్ కంపెనీకి ఇస్తే డిస్కషన్ లేదు డిబేట్ లేదు, ప్రభుత్వానికి ఇస్తున్నారు కాబట్టి ఇంత గుంజుకోవద్దు, నార్మల్గా తీసుకోండి. ఈ రోజు జిఎస్టీ ద్వారా నేను ఇప్పుడు కూడా ఒప్పుకుంటాను గణనీయంగా పెరుగుతుంది టు దట్ ఎక్స్టెంట్. ఒక వ్యాపారస్తుడు కొంచెం లాభం వచ్చిందంటే ఒక వస్తువు ధర తగ్గి యాంటీ ప్రాఫిటింగ్ అని క్లాస్ పెట్టి దాన్ని కన్జ్యూమర్కి పాస్ చేయమని చెప్పారు, కానీ గవర్నమెంట్కి లాభం వస్తే కన్జ్యూమర్కి పాస్ చేద్దామని ఆలోచించారండి, మరి అక్కడికి యాంటీ ప్రాఫిటింగ్ క్లాస్ పెట్టరా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారే చెప్పారు ఈవేళ ఒక మంత్రి గారు 2,500 నష్టం వచ్చింది చెప్పేదే కానీ ముఖ్యమంత్రి గారు అంత పెద్ద పేపర్లు ఈ రోజు పేపర్లు అన్ని వేసి 3,000 కోట్లు లాభం వచ్చిందని అది ఎందుకు చెప్పలేదు రెడ్డి గారు నాకు అర్థం కావడం. వస్తుందని చెప్పారు, వస్తుందని చెప్పారు మంత్రి గారు. రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ దోబోచులు ఆడుతున్నాయి లాభ నష్టాల గురించి. చారి గారు, వెనుగోపాల్చారి గారు, రాష్ట్రాలు కేంద్రము ఆదాయాల్ని తీసుకోవడం కోసం లేదా రెవెన్యూ కోసం మాత్రమే డబ్బుల కోసం మాత్రమే ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ ప్రజల కోణంలో ఆలోచించారు. ఎగ్జాక్ట్లీ ఇది ఇది రెడ్డి గారి పాయింట్. ఇప్పుడు ఏదన్నప్పటికీ కూడా ప్రజలు కూడా దీంట్లో భాగస్వాములే, అంటే మామూలుగా ప్రజలతోటే గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ అయినా అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అండి, ఇటు పెరుగుతున్న ఆదాయంతో పాటు గణనీయంగా ఇప్పుడు ఒకే పన్ను ఒక ట్యాక్స్ విధానం గతంలో లేకుండే భారతదేశంలో. ఇప్పుడు 138 దేశాల్లో ఒకటిగా భారతదేశం ఉంది. ఓకే, ఇందాక చెప్పినట్టు కొన్ని దేశాల్లో 12% ఉంది, కొన్ని దేశాల్లో 14% ఉంది. అక్కడ ఉన్న ట్యాక్సేషన్ మన ఒకే భారతదేశం 100 కోట్ల పైగా జనాభా ఉన్నది కనుక ఇక్కడ పరిస్థితి కానీ ఇక్కడ ఎక్స్పర్ట్ కానీ వేసింది. ఇక్కడ అల్టిమేట్గా మా ప్రభుత్వం మీద ఆలోచించేందంటే జిఎస్టీ ఇప్పుడు 17 రాష్ట్రాల పైగా భారతీయ జనతా పార్టీ ఆధీనంలో ఉన్నాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకొచ్చింది, ఆ యాక్ట్ లోసుకల గురించి మేము సుదీర్ఘంగా చర్చించాము, చర్చించిన తర్వాతనే ఆర్థిక నిపుణులతో చర్చించాము, తర్వాత చర్చిన తర్వాత మనకు లాభం ఎంత నష్టం ఎంత. మీరు అన్నట్టు ఏంటంటే గవర్నమెంట్ అంటే ఇటు మనం పెన్షన్లు ఇస్తున్నాం, 40 లక్షల మందికి పెన్షన్లు, సంక్షేమ పథకాలు ఉంటాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి, దాన్ని బట్టి రెవెన్యూ రిసోర్సెస్ ఉండాలి కనుక ఉన్నది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటి, ఇది కన్జ్యూమర్ లాభం అవుతుంది, వాడు మల్టిపుల్ ట్యాక్స్ ఫోన్లో ఉండి సింగిల్ ట్యాక్స్కి వస్తుంది, ఒక ట్యాక్స్ వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ హ్యాపెన్ టు ద హబ్ గోయింగ్ టు హబ్, మరి ఇక్కడ ఎన్నో సెంటర్స్ వచ్చినాయి కనుక దాని రెవెన్యూ కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కంపేర్ విత్ అదర్ అని చెప్పేసి. అంటే గతంలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి పోతుండే, ఇందాక చెప్పినట్టు హెడ్ ఆఫ్ ది ఇప్పుడు ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ ఉంది అనుకోండి, ఇటు అటు కోటు ఆర్బీఐ బ్యాంక్ బాంబే పోతుండే. ఇప్పట్లో కాకుండా దీంట్లో ఏంటంటే ఇక్కడ కేంద్రం ఉంటే అక్కడే ఇన్కమ్ కట్టాలని ఒక రెవెన్యూ కట్టాలని ఆలోచన ఉండటం వల్ల హైదరాబాద్ హ్యాపెన్ టు ద సెంటర్ కనుక దానిలో ఆదాయం ఎక్కువ ఆదాయం ఉంటుంది. ఒకటి రెండు వీళ్ళన్నట్టు ఏంటంటే మళ్ళీ మనకు లాస్ అయిన డబ్బులు కూడా మేము చెప్పాము, మేము ఖచ్చితంగా చెప్పాం, ఎందుకంటే వ్యాట్ గతంలో పెట్టినప్పుడు ఇప్పటిలో వాటి డబ్బు రాలేదు, క్యాంప్ ఫండ్ ఇప్పటికీ రాలేదు, ఎఫారెస్టేషన్ సుప్రీంకోర్టులో ఉండటం వల్ల మరి సుప్రీంకోర్టుకు తీర్పిచ్చింది రావాలి, ఇట్లా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. మళ్ళీ మీరు పెడితే 4 ఏళ్ళు అయిపోతుంది కనుక ఇప్పటికే మాకు డబ్బులు రావాలని చెప్పేస్తే ఖచ్చితంగా అరుణ్ జైట్లీ గారు ప్రామిస్ చేశారు అందరి ముందర. ఒకటి
మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి కలిసి చెప్పాడు, మరి మాకు కొత్త కొత్త రాష్ట్రం. ఇప్పుడు చారి గారు, ఎంతసేపు రాష్ట్రాలు ఒక రూపాయి ట్యాక్స్ తగ్గి ధరలు తగ్గుతున్నాయేమో యాంటీ ప్రాఫిటింగ్ అని క్లాజ్ పెట్టి నువ్వు కస్టమర్కి పాజ్ చేయమంటున్నావు, ఒక రూపాయి ట్యాక్స్ పెరిగి ధరలు పెరుగుతున్నాయి కంజుమర్ నువ్వు కట్టు అంటుంటావు, అదే రాష్ట్రానికైనా లాస్ వస్తే కాంపెన్సేషన్ పే చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. రవీంద్ర గారిని చెప్పండి, దేర్ ఈజ్ ఏ వన్ యాక్ట్ జిఎస్టీ కాంపెన్సేషన్ లా, ఆ చట్టం ప్రకారం ఏంటంటే 28% ప్లస్ సెస్ కలెక్ట్ చేసి ఆ సెస్ ద్వారా వచ్చిన డబ్బుల్ని రాష్ట్రాలకు లాస్ కింద ఇస్తుంది. అంతేగాని అక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఖజానా నుంచి ఇవ్వట్లేదండి. అనేది కరెక్టా కదా సార్? ఒక లెట్ మీ ఫినిష్ సార్, ఈ ఒక్క పాయింట్ చెప్తాను మీరు. ఇంకోటి సింప్లిఫైడ్ చేసినారు, సింప్లిఫైడ్ చేసినారు అంటున్నారు. ఈరోజు భారతదేశంలో 60% జీడిపి కాంట్రిబ్యూట్ చేసే రంగం ఏదన్నా ఉందంటే సేవారంగం. రవీంద్ర గారిని చెప్పండి, ఈరోజు సర్వీస్ రంగంలో ఉన్నవాడు సర్వీస్ బిజినెస్ చేయాలంటే ఇండియా మొత్తం మీద ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోయేది. ఉదాహరణకు మీరు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలంటే హైదరాబాద్లో ఉండి హైదరాబాద్లో సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ తీసుకుంటే సరిపోయేది. ఈరోజు రవీంద్ర గారిని చెప్పండి, వాడు ఆల్ ఓవర్ ఇండియాలో జిఎస్టీ ద్వారా సర్వీస్ ఇవ్వాలంటే అండర్ జిఎస్టీ సిస్టమ్ కింద సర్వీస్ ప్రొవైడ్ చేయాలంటే ఆల్ ఓవర్ ఇండియా 29 states ప్లస్ 2 యూనియన్ టెరిటరీస్ తీసుకుంటే ఎన్ని రిజిస్ట్రేషన్ తీసుకోవాలి తెలుసా? 31 రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఓకే, ఒక రిజిస్ట్రేషన్ ఉంది సింప్లిఫైడ్గా ఉందా? 31 రిజిస్ట్రేషన్ తీసుకుని చెప్పండి. అంటే 31 కాదు, యూనియన్ టెరిటరీలు మర్చిపోయినారు మీరు. అదే సార్, 29 plus 2 అంటున్నాను. 2 states అవి. అదే యూనియన్ టెరిటరీస్. యూనియన్ టెరిటరీస్ యాక్ట్ మన సెపరేట్ ఉంది, మళ్ళీ యూనియన్ టెరిటరీస్ యాక్ట్. 36 రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఇప్పుడు ఒక సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఉంటే అండర్ జిఎస్టీ సర్వీస్ సెక్టర్ ఉన్నారు సార్, 36 రిజిస్ట్రేషన్లు తీసుకోవాలి. ఎన్ని రిటర్న్ ఫైల్ చేయాలి? 1170 రిటర్న్ ఫైల్ చేయాలి. సర్వీస్ ట్యాక్స్ అనేది, సర్వీస్ ట్యాక్స్ అనేది ఇంతకు ముందు కేంద్రానికే వెళ్ళేది మొత్తం. ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ లో కూడా 50% రాష్ట్రాలకు వస్తుంది. ఒక రాష్ట్రం మొత్తం మీద ఒక రిజిస్ట్రేషన్ తీసుకుంటే కష్టమే ఉంది. 35 రాష్ట్రాల్లోనే మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామండి. వెరీ సింపుల్. ఇది ముందు అయితే సింప్లిఫై, దిస్ ఇస్ ద ఓన్లీ సింప్లిఫికేషన్ యూ కెన్ డూ. ఇప్పుడు ఇంతకు ముందు కేంద్రానికి వెళ్ళేది పన్ను, ఇప్పుడు రాష్ట్రాలకు ఎట్లా డివైడ్ చేస్తారు? రాష్ట్రాలకు ఆదాయం పెరిగేది ఎట్లా? ఇంతకుముందు సర్వీస్ ట్యాక్స్ కేంద్రానికి, ఆ రాష్ట్రానికి వస్తుంది. ఇప్పుడు మీరు బిల్లులో కూడా చూస్తే 18% అంటే 9% సిజిఎస్టీ, 9% ఎస్జిఎస్టీ. ఈ ఎస్జిఎస్టీ రాష్ట్రానికి వస్తుంది, ఈ సిజిఎస్టీ కేంద్రానికి పోతుంది. మీరు దేశమంతా ఒక చోట తీసుకుంటే ఏ రాష్ట్రానికి పోతుంది అది? మళ్ళా మీరు దాన్ని పోట్లాట పెట్టుకుంటారా? మీకు ఎంత ఇవ్వాలా? అదేముంది ఇప్పుడు రెడ్డి గారు అన్నది ఏంటంటే, స్మాల్ అండ్ మీడియం సెక్టర్ నాశనం అయిపోతుంది, రేపు పొద్దున రిజిస్టర్డ్ వాళ్ళు మాత్రమే, రిజిస్ట్రేషన్ ఉంటేనే, ట్రేడ్ మార్క్ ఉంటేనే అమ్ముకునే పరిస్థితి వస్తుంది. చిన్న తరహా పరిశ్రమలు లేదా కొంతమందికి ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోయే రోజుల్లో ఉంటాయన్నది. ఏమండి, 75 లక్షల వరకు వాళ్లకు 1% ట్యాక్స్, ఇంకా ఎక్కువ చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ఇది. ఇప్పుడు మీరు సిమెంటు 28% ట్యాక్స్, మీరు సిమెంటు వ్యాపారి 50 లక్షలే చేస్తున్నారు పల్లెటూరులో, వాళ్ళు 28% కట్టాల్సిన అవసరం లేదు, 1% కట్టాలి. ఓకే, అది కూడా 3 నెలలకు ఒకసారి రిటర్న్ చేయాలి. నెల నెల రిటర్న్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు జిఎస్టీ వ్యాట్లో కూడా 50 లక్షల వరకు 1% ఉందండి, అప్పుడు కూడా 3 నెలలకు ఒక రిటర్న్ అండి. ఇప్పుడు నేను ఏమంటానంటే సిస్టమ్ నేను తప్పట్లేదు, బెనిఫిట్ చేశారని దాన్ని తప్పడుతున్నాను సార్. అది బెనిఫిట్ కాదా సార్? చారి సార్, అన్ని కలిపి 75 లక్షలు. ఒక పాయింట్ నాకు క్లారిఫై ఏం బెనిఫిట్ చేశారు? వన్ ట్యాక్స్ అంటున్నాము, డౌట్స్ ఇంకా చాలా డౌట్స్. వేర్ ఇస్ వన్ ట్యాక్స్? ఒకటే ఒక నిమిషం సార్, చాలా వరకు డౌట్స్ ఉన్న పరిస్థితి ఉంది ఖచ్చితంగా. వీటిని తొలగించడానికి, సందేహాలను నివృత్తి చేయడానికి, అవగాహన పెంచడానికి, చైతన్యవంతం చేయడానికి ప్రయత్నాలు సజావుగా సాగుతున్నాయా? సుమారు 200 మంది ఆఫీసర్స్ని వివిధ జిల్లాలకు పంపుతున్నారు ఇప్పుడు. అది ముందు నుంచి చేసి ఉండొచ్చు, కానీ ఏమైందంటే ఇది ఒక్క కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కాదు, అంత కౌన్సిల్, జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాలి. ఓకే, దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, అన్ని రాష్ట్రాల ప్రతినిధులు ఉంటారు. గొప్ప విషయం ఏం తెలుసా, ఇన్ని రాష్ట్రాలు కొంతమంది ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, 18 సమావేశాలైనాయి జిఎస్టీ కౌన్సిల్, అంతా యునానిమస్ డిసిషన్, ఒక్కరు రేజ్ చేయలేదు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్, టిఆర్ఎస్, అందరూ వాయిస్ రేజ్ చేయడానికి రైజ్ చేసుకుంటున్నాం కదా, అందరు కూడా చెప్పొచ్చు కదా, మేము ఒప్పుకోం దీన్ని అని. అది ఒకటి. ఇంకొక శుభవార్త ఏంటంటే, ఒకటే ఒక రాష్ట్రం
ఈ చట్టాన్ని ఎస్జిఎస్టీ చట్టాన్ని తీసుకురాలేదు. ఇప్పుడే స్క్రోలింగ్ చూస్తున్నారు, అది కూడా తీసుకొచ్చి మీ భారత్ టీవీలో కూర్చున్న అదృష్టం ఏమో. జిఎస్టీ సపోర్టర్స్ అందరికి జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఏంది, వాళ్ళు కూడా దాన్ని చట్టం చేశారు. దేశమంతా ఒకటైపోయింది, ఏకీకృతం అయిపోయింది. ఈ రోజు ఒకటే కొంచెం బయట ఉండింది, అది కూడా పోల్లేకి వచ్చింది. నౌ ఇట్ ఈస్ ఇన్క్లూజివ్ ఎకనామిక్ ఫ్రీడమ్. వేణుగోపాల్చారి గారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి సపోర్ట్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేశాయి కాబట్టి అది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంటుంది, కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి అవగాహన కల్పించడం కావచ్చు, కేంద్ర స్థాయి ముఖ్యంగా జిఎస్టీ కౌన్సిల్ నుంచి వచ్చే అధికారులు లేకపోతే ఆ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది, ప్రజలకు ఏం చెప్తారు? అంటే నెక్స్ట్ డేనే మా ముఖ్యమంత్రి గారు, మీరు బహుశా చూస్తుంటారు, నెక్స్ట్ డే జిఎస్టీ ఇంప్లిమెంట్ అర్ధరాత్రి అయింది. అర్ధం తర్వాత ఫస్ట్ నాడు వచ్చిన హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ డే మీటింగ్ పెట్టాడు. దేశం లేకుండా ఎవరు ఏ సీఎం పెట్టలే. ఫస్ట్ మా ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టి ఆ కమర్షియల్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫీసర్ అందరు పిలిపించేసి సిఎస్ పిలిపించేసి దానివల్ల ఇంపాక్ట్స్ తర్వాత జిఎస్టీ ద్వారా పెరుగుతున్న ధరలు కమాడిటీస్ ఇవన్నీ లిస్ట్ మొత్తం వచ్చిన తర్వాత టోటల్గా ఆఫీసర్లందరూ ఖచ్చితంగా జిల్లాల వారు పోవాలి. కంబైండ్ జిల్లాలు కానీ కొత్త జిల్లాలు కానీ ఒక్కొక్క ఆఫీసర్ పోవాలి. పోయి అక్కడ అవగాహన అక్కడ ఉన్న కన్సర్న్ ఆఫీసర్స్ తోటి కన్జ్యూమర్స్ తోటి తర్వాత ప్రెసిడెంట్స్ ఉంటారు ఛాంబర్ ప్రెసిడెంట్స్ తోటి పెట్టాలని చెప్పేసి ఆల్రెడీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి దీనివల్ల ఇది లాభం అయింది, దీనివల్ల నష్టమైంది, లేకుంటే ఇంత రేట్ పెరిగింది అని చెప్పడానికి ప్రభుత్వ పరంగా అవగాహన కార్యక్రమం మొదలు పెట్టాము. ఆల్రెడీ పెట్టి దీన్ని అందరూ ఇన్వాల్వ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ల మీటింగ్లు పెట్టారు సిఎస్ గారు. జిల్లా కలెక్టర్ కూడా టెలికాన్ఫరెన్స్ జరుగుతుంది, నిన్న మొన్న కూడా టెలికామ్ చేశారు. కనుక ప్రభుత్వ పరంగా ఓకే చట్టాన్ని అమలు పరిచినప్పటికి కూడా మరి వినియోగదారుడు అల్టిమేట్గా కన్జ్యూమర్ ఎండ్ పాయింట్లో కావద్దని ఉద్దేశంతో కూడా ముందుకు పోతున్నాయి. ఈ రోజు ప్రభుత్వ పరంగా నేను యాక్షన్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు సాయి గారు టైమ్ అండ్ అగైన్ రైజ్ చేసే పాయింట్ ఏంటంటే అందరూ యాక్సెప్ట్ చేశారు, కన్సెంట్ ఇచ్చారు. గివింగ్ కన్సెంట్ ఈజ్ డిఫరెంట్ టు యాక్సెప్టింగ్ ప్రాబ్లమ్స్. బిల్లుకు కన్సెంట్ ఇచ్చారు, అది ఇచ్చారు కాబట్టి మేము ఏ రేట్లు పెట్టినా మీరు యాక్సెప్ట్ చేయండి, ఇంకా ఏ సమస్యలు తెచ్చినా మీరు యాక్సెప్ట్ చేయమన్నట్టుగా అయింది. ఇప్పుడు రేట్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా ఎవరు ఏమి మాట్లాడలేదు. నేను మీరు చెప్తున్నది నాకు క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన బిల్లు, కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని పరిస్థితిలోకి వెళ్ళింది ఒక సందర్భంలో, అది అమలు ఎవరు వ్యతిరేకించినా సరే బీజేపీ వ్యతిరేకించింది, కానీ బీజేపీ కాంగ్రెస్ ఒప్పించగలిగింది. ఇక్కడ నేను ఇంకొక ఐదు మాట్లాడాలి ఏంటంటే, యాక్ట్ అమల్లోకి వచ్చేసింది, ఆ చట్టం అమల్లోకి వచ్చింది, జిఎస్టీ ద్వారానే మన టాక్సేషన్ సిస్టమ్ ఉండబోతోంది. ఇప్పుడు మీరు ప్రభుత్వానికి సూచించే విషయం చెప్పండి. అమల్లోకి రావాలని కోరుకున్నాం, అందరూ ఒప్పుకున్నాం. సూచించేది కూడా ఏంటంటే ట్యాక్స్ రేట్స్ ఎక్కువ ఉన్నాయనేది ఒక వాస్తవము చాలా గూడ్స్ మీద, అది కంట్రోల్ తీసుకురావాలి. ఈ రోజు లగ్జరీ గూడ్స్ అంటారు. వాస్తవంగా చూసినట్లయితే మీరు నిన్న మొన్న పేపర్ చూసింటే ఫార్చునర్ కార్ మీద 2 లక్షల రూపాయలు తగ్గింది, ఫార్చునర్ కార్ మీద 2 లక్షలు తగ్గింది, ఆడి కార్ మీద 3 లక్షలు తగ్గింది అని చెప్పేసి క్లియర్ గా న్యూస్ పేపర్లు రాశారు. అది ఫ్యాక్ట్. అది మరి ఎక్కడ వీళ్ళు లగ్జరీ గూడ్స్ మీద ఎక్కువ ట్యాక్స్ వేశారు? చిన్న గూడ్స్ మీదనే ట్యాక్స్లు పెరిగినాయని చదివాము, పెద్ద గుడ్స్ మీదనేమో. ఇప్పుడు అదంతా సపరేట్ నేను చెప్పాలంటే క్లియర్ గా చెప్పగలను ట్యాక్స్ క్యాలిక్యులేటర్స్. ఇప్పుడు మీరే చూశారు లగ్జరీ గూడ్స్ మీద ట్యాక్స్లు తగ్గినవి. ఈ రోజు స్వచ్ఛ భారత్ అంటూ మీరు వేసే ట్యాక్స్ ఏదంటే కమోడ్స్ మీద 28%, టాయిలెట్స్ పేపర్స్ మీద 18%. సార్ మనం గతంలో హాస్పిటల్స్ లో లగ్జరీ ట్యాక్స్ చూసాము, అసలు అట్లా మాట్లాడితే అన్ని విషయాలు లగ్జరీ ట్యాక్స్ ఎక్కడ వేసారండి? లగ్జరీ ట్యాక్స్ హాస్పిటల్స్ ఎక్కడ వేసారు? 10% లగ్జరీ ట్యాక్స్ ఉండే సార్ గతంలో. లగ్జరీ ఏంటి సార్? అసలు దాన్నే పూచిగా చూపిస్తున్నారు. సాయి గారు ఒక్క నిమిషం, లగ్జరీ ఉంది ఎందుకంటే ఈ రోజు మీరు అపోలో హాస్పిటల్కి వెళ్తే ఇంటర్నేషనల్ బ్లాక్ 12,000 రూపాయలు. సార్ చివరిగా సమస్యలు ఉన్నాయి సార్, లేదని అనడానికి లేదు. సమస్యలు కాకపోయినా అవగాహన ఈ రోజు కొద్దిగా గొప్ప ప్రజలకు కానీ పాయింట్ నేను రేస్ చేస్తున్నాను. ఇక్కడ సమస్యలు అనే ఉద్దేశం అంటే ఇక్కడ సమస్య చట్టం వల్లనో లేకపోతే ఇంప్లిమెంటేషన్ వల్లనో కంటే కూడా అవగాహన లేకపోవడమే సమస్య, నాకు తెలియకపోవడమే నాకు సమస్య. ఈ వ్యవస్థ సర్దుమనగాలంటే లేకపోతే మీరు చెప్పిన ఆర్థిక గణాంకాల పురోభివృద్ధి రావాలన్నా జీడిపి పెరగడం అన్నా ఇవంతా సామాన్యుడికి అక్కర్లేదు. సామాన్యుడికి తన లైఫ్ స్టైల్లో మార్పు వస్తుందా రాదా, మార్పు ఉంటుందా లేదా, మిగిలింది సేవింగ్స్ ఫలితాలు చూడగలుగుతాం. ఒక 3 నెలలు అవుద్దండి, అంటే దాని యొక్క ఫలితాలు మనం ఫీల్ అవ్వడానికి ఫలితం. ఈ రోజు నుంచి కూడా ఇప్పుడు సోపుల ధర తగ్గింది, టూత్ పేస్టుల ధర తగ్గింది, కానీ మనం దాన్ని క్వాంటిఫై చేయడానికి ఒక 2-3 నెలల్లో మొత్తం సర్దుకుంటుంది. ఇక్కడ 3 రకాలు ఉంది, ఒకటి గవర్నమెంట్, రెండోది ట్రేడర్, మూడోది
మనం కామన్ మ్యాన్. ఓకే, ముగ్గురికి ఇట్ ఈస్ ఏ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఆల్ ది త్రీ. కామన్ మ్యాన్ కి ధరలు తగ్గుతాయి, వ్యాపారస్తుడికి ఆదాయం వస్తుంది, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. కాబట్టి అందరూ సంతోషించాల్సిన విషయం. పార్టీ పరంగా వాళ్ళ అభిప్రాయం, అసలు కాంగ్రెస్ వాళ్ళే దీన్ని సపోర్ట్ చేసిన బిల్లు కదండి, వాళ్ళు తీసుకొచ్చిన బిల్లు ఒకప్పుడు కదా, 2010లోనే రావాల్సిన బిల్లు అది. ఇది ఏదో వాళ్ళు కొన్ని ఈ విషయాల మీద ఈ ప్రభుత్వం తీసుకురాకూడదు ఈ బిల్ని, మేము తీసుకురాలి బిల్ అని వాళ్ళకి ఏమన్నా ఒకటి ఆలోచన ఉందేమో కానీ అందుకని అపోజ్ చేస్తున్నారేమో నేను అనుకుంటున్నాను. వేణుగోపాచార్య గారు, చివరిగా మీరు కొన్ని కన్సర్న్స్ చెప్పారు. జిఎస్టీ కౌన్సిల్లో కూడా మేము కొన్ని అంశాలు, సవరణల గురించి ప్రతిపాదించాము, అవి ఇంకా పూర్తి స్థాయిలో ఆమోదింపబడలేదని. వాటికి సంబంధించి, ముఖ్యంగా బీడీ కార్మికులకు సంబంధించి ఒక సమస్య, తీవ్రమైన సమస్యనే అది, వాళ్ళకి ఏం అడ్రస్ చేస్తారు? ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మేము ఇంటోటోగా యాక్సెప్ట్ చేసినప్పటికి కూడా అయితే 34 సవరణలు ప్రభుత్వ పరంగా, ఇప్పుడు అప్పుడు ఈటెల రాజేందర్ ఆ యూరియా మీద ట్రాక్టర్ మీద వేస్తే కొన్ని ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది. అది కూడా మన గవర్నమెంట్ ఇచ్చిందే యూరియా, మరి ఇప్పుడు మార్చారు లాస్ట్. ఎందుకంటే అది కూడా మరి రైతు సమాజ సంక్షేమం అంటున్నాము, ఆత్మహత్యలు ఎక్కువ అవుతుంటున్నారు, పెంచాలని చెప్పి రాజేందర్ గారు 3-4 సార్లు మాట్లాడారు. సీఎం గారు కూడా మోడీ గారికి లెటర్ రాశారు మాట్లాడినప్పుడు, అరే మీరు ట్రాక్టర్స్ విడి పనులు ఇట్లా చేయాలంటే దాన్ని తగ్గించారు 34 నుంచి. మిగతా కూడా ఇప్పుడు మీరు అంటూ అసంఘటితంగా బీడీ కార్మికులు ఉన్నారు, అసంఘటితలో స్కిల్ డెవలప్మెంట్ తెలంగాణలోనే 20 లక్షల పైగా ఉన్నారు మంది, చాలా మంది. తర్వాత గ్రానైట్ లోనే 3-4 లక్షలు, గ్రానైట్ అది ఎసెన్షియల్ కార్ కాదు, పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, నువ్వు గ్రానైట్ మీద వేసుకొని పని చేస్తున్న 2 లక్షల మంది కార్మికులు ఉన్నారు. చేనేత ఇప్పుడే చేనేత మనం తెలంగాణలో ఎక్కువ చేస్తున్నాం, బ్రాండ్ అంబాసిడర్గా పెట్టేసి కేటీఆర్ కూడా చాలా ఇంపార్టెంట్ చేస్తున్నాడు. కానీ దీంతో పాటు ఈరోజు ఆల్రెడీ ఇప్పటికే మేము స్టార్ట్ చేసిన కార్యక్రమాలు ఉన్నాయి, మిషన్ భగీరథ, మిషన్ కాకపోతే దాని పైప్ల మీద కన్జ్యూమ్ ఎక్కువన్నది. కనుక వీటన్నిటి కూడా ఖచ్చితంగా మేము చెప్పాము మరి ఎవ్రీ మంత్ దాని మీదనే అస్యూరెన్స్ మీదనే. అరుణ్ జైట్లీ గారు ఏమంటే ఎవ్రీ మంత్ మేము మీటింగ్ పెడతాము, అప్పటిదాకా మీకు 1-3 మంత్ టైం పడుతుంది కదా, 14% గ్రోత్ రేట్ రాకపోతే ఖచ్చితంగా ఇస్తామని చెప్పి నమ్మకం మాకున్నది. అయినా మేము ఫైట్ చేస్తాం, ఇప్పుడు వీటి కొరకు మేము ఖచ్చితంగా ఫైట్ చేసి అల్టిమేట్ ఎండ్ ప్రాజెక్ట్ అయిన వినియోగదారు మీద మరింత బలం పడకుండా చూసే బాధ్యత ప్రభుత్వానికి. ఏ విధంగా ఎరువులు తగ్గించారో నేను కూడా అనుకుంటున్నాను, బీడీల మీద కూడా తగ్గిస్తారు అనేసి అనుకుంటున్నాను. ఓకే, అది కూడా అష్యూరెన్స్ కూడా ఇచ్చారు, లాస్ట్ మినిట్ లో ఇచ్చారు, అందుకనే లేకపోతే అటెండ్ కాకూడదు అనుకున్నా. ఓకే ఓకే సార్, డౌట్స్ గురించి మనం మాట్లాడడం, ఒక భరోసా వాక్యం కూడా ప్రజలకు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అమల్లోకి వచ్చిన సందర్భం కాబట్టి ఇప్పుడు ప్రజలకు ఒక భరోసాగా లేదు రాబోయే రోజుల్లో ఒక మంచి ఫలితాలు ఉంటాయని. చిన్న వ్యాపారులు కావచ్చు, పెద్ద వ్యాపారులు కావచ్చు, వినియోగదారులు కావచ్చు, వాళ్ళకి ఏం చెప్తారు? అందరూ అవగాహన పెంచుకుంటే ఇప్పుడే సంతోషంగా ఉంటారు, 1-2 నెలలు 3 నెలల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళకు కూడా అవగాహన లేదు. ఒకటి, పార్షియల్గా ఏదో దీన్ని ఇటువంటి గొప్ప విధానం రాకూడదు అని చెప్పి ఏదో ప్రచారాలు చేయడం ఒకటి. ఇంకొకటి ఏం జరిగిందంటే కొంచెం ఎక్కువ హైప్ అయిపోయింది ఈ జిఎస్టీ వల్ల. మోడీ గారు హైప్ వల్ల కూడా రకరకాలైనటువంటి, మీరు ఏమన్నా అందరూ ఒప్పుకోవాలి, ఏమండి ఈ హైప్ వల్ల రకరకాల భయాందోళనలు వచ్చేసినాయి కొంతమందిలో. అదంతా తగ్గించి జనరల్ సేల్స్ ట్యాక్స్ ఉండేది, వ్యాట్ వచ్చింది, గందరగోళం అయింది. ఇది కూడా వ్యాటే, కానీ దీంట్లో ఇంకా చట్టాలు కొన్ని తగ్గినాయి. ఇప్పుడు సజావుగా అయితే దేశవ్యాప్తంగా ఇప్పుడు ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు, కొంతమంది అయితే ముఖ్యంగా ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు, టెక్స్టైల్ మార్కెట్ ఉన్న వాళ్ళు, లేదా సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు చాలా తీవ్రమైన ఎగ్జాక్ట్లీ ఆ వాళ్ళ నిరసనలు ఎలా చూడాలి సార్? టెక్స్టైల్స్ వాళ్ళు ఎందుకు మాకు ట్యాక్స్ వద్దంటున్నారు? మనం బేసిక్ టైం ఉంటే ఇంకొక గంట దగ్గర మాట్లాడగలం. టెక్స్టైల్స్ వాళ్ళు ఎప్పుడు మాకు పన్ను అధికారులు రాకూడదు మా దగ్గరికి, బియ్యమోడు ఉప్పోడు పప్పోడు ప్రతి ఒక్కరు ట్యాక్స్ కడతా ఉంటే వస్త్ర వ్యాపారులు ఎందుకు కట్టకూడదు ట్యాక్స్? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఏ పన్నులు లెక్క రాకూడదు. ఇంతకుముందు వ్యాట్ వేసినప్పుడు ఆందోళన చేశారు, మళ్ళీ అప్పుడేంటి ఒక రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి వాళ్ళకి రిలీఫ్ ఇచ్చారు. ఇప్పుడు ఏదైనా రిలీఫ్ ఇవ్వాలంటే ఇప్పుడు బీడీ కార్మికుల మీద తగ్గించాలంటే దేశవ్యాప్తంగా రాజస్థాన్ లో ట్యాక్స్ అందిస్తున్న బీడీల మీద 65%. ఇప్పుడు మనం ఒక్క తెలంగాణని ఐసోలేట్ చేసో తమిళనాడు పక్కన పెట్టి చూడలేమండి, ఇది ఇది రాష్ట్ర దేశవ్యాప్తంగా చూడాలి, అక్కడ 65% ఉంది. సినీ పరిశ్రమ మనకు ట్యాక్స్ ఎట్లా వచ్చిందంటే బాలీవుడ్ 3 ఉంటాయి ఇప్పుడు మనకు, తెలుగు సౌదర్న్ సినిమాలు వేరే విధంగా ఉంటాయి, హాలీవుడ్ సినిమాలు వేరే విధంగా ఉంటాయి, బాలీవుడ్ సినిమాలు ఉంటాయి. బాలీవుడ్ ఆల్ ఓవర్ ఇండియా మార్కెట్ ఉంటుంది, తెలంగాణ ఆంధ్రాలు ఉంటాయి,
ఇప్పుడు అక్కడ టాక్సేషన్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్, ఈ ట్యాక్స్ వల్ల మూడు రోజులు తమిళనాడులో సినిమాలు బంద్ ఉన్నాయి, సినిమా ట్యాక్సీలు. కనుక దీని మీద కూడా మేము దృష్టి తీసుకొచ్చినాం. కేటీఆర్ కూడా మన అరుణ్ జైట్లీ దృష్టి తీసుకొచ్చిండు. కనుక ఇప్పుడు మీరు అన్ని బాలీవుడ్ లాగా హాలీవుడ్ లో చూడకండి. ఏ పరిశ్రమ ఇప్పుడు పరిశ్రమ బతకాలే, మీరు బతకాలే, ట్యాక్స్ రావాలి. అల్టిమేట్గా ఏంటి, ట్యాక్స్ ఎవేషన్ చేయవద్దు, ఒక ట్యాక్స్ ఎక్కడ కట్టాలి, దాని కొరకు మీ పరవ తీసుకోవాలని చెప్పి చెప్పినాం మేము. ఒకటి ఒకటి అండి, మీద అవగాహన ఒకటి ట్యాక్స్ రేట్స్. ఇప్పుడు థ్యాంక్స్ టు మీడియా, ఈ రోజుకి కూడా మీడియా వల్ల కొంత అవగాహన వచ్చింది. నేను ఏమంటానంటే, రవీంద్ర గారు చెప్పినట్టు భరోసా నేను కూడా చెప్తున్నాను. ఒక భరోసా ఏంటంటే, ఈరోజు ఎవరైతే ఒక 60,000 రూపాయలు ఖర్చు పెడుతుండ్రో, ఇంకొక 60,000 రూపాయలు వాళ్ళు బడ్జెట్లో అడిషనల్గా పెట్టుకోమంటాను. అవగాహనకు వచ్చే రోజుకి ఖర్చు పెరుగుతుందా కానీ తగ్గదంటాను. ఒకవేళ ప్రొవిజన్ పెట్టుకున్నారు, నెలకు 60,000 రూపాయలు పెరుగుతుంది, 10% పెరుగుతుంది అర్బనైజేషన్. ప్రొవిజన్ పెట్టుకోండి, ప్రొవిజన్ పెట్టుకోండి, మిగులుతా మీకు ఈ రోజు ఒక గంటలోనే అర్ధ గంటలో అవగాహన కల్పించలేము. ఇంత డిస్కషన్ అయినాక ఇది మంచిదే చట్టము అని అంటున్నారు. ఒక 60,000 రూపాయలు అడిషనల్ ప్రొవిజన్ పెట్టుకోండి, అవగాహన వచ్చే రోజుకి పెట్టుకోలేదు అనుకోండి, ఇది అప్పు కింద అవుతుంది. ఇప్పటి నుంచే ప్రొవిజన్ పెట్టుకుంటే అప్పులు లేకుండా బయటపడి ఆడిటర్ భాషలో మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు సీరియస్లీ, వన్ ట్యాక్స్ మెనీ డౌట్స్ అంటున్నాం. డౌట్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి, అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయండి. ఏ రోజుకు ఆ రోజు మీకు తెలిసిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఈ అంశం పట్ల అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరికి లాభదాయకంగా ఉంటుందన్నది ఆర్థిక విశ్లేషకుల అంచనా. అయితే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీల నాయకులు కొంతవరకు మారుతుంది, రేపొద్దున ఇంకా ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. పెరుగుతాయా తగ్గుతాయా, మన మార్కెట్లో ఎటువంటి పరిస్థితి ఉంటుందనేది ప్రజలే డిసైడ్ చేస్తారు. ఇక్కడ మనం చెప్పడానికి కూడా అవకాశం లేదు. కాకపోతే జిఎస్టీ అనేది ఒక అద్భుతమైన సంస్కరణగా ప్రతి ఒక్కరూ భావించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఖచ్చితంగా దాన్ని ఆహ్వానిద్దాం. ఒక వన్ ట్యాక్స్ థియరీ ద్వారా ఈ దేశ ఆర్థిక విధానాలు, ఆర్థికంగా ఈ దేశం ముందంజలో వెళ్లాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ చూడే, దేశం కోసం, ధర్మం కోసం. Thank you.